అల్లరి నరేష్ మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆ ఒక్కటి అడక్కు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో భారీ అంచనాలతో పెద్ద తెరపైకి తిరిగి వస్తున్నాడు చిలక ప్రొడక్షన్ సాధ్వర్యంలో రాజీవ్ చిలక నిర్మాణ నైపుణ్యంతో భరత్ లక్ష్మీపతి సహనిర్మాతగా పనిచేయడంతో ఈ చిత్రం నవ్వించే అనుభూతిని కలిగిస్తుంది ఈ వేసవిలో విడుదల కానున్న ఈ రాబోయే చిత్రంలో ఫారియా అబ్దుల్లా ప్రధాన మహిళగా మెరిసింది ఆ ఒక్కటి అడక్కు టైటిల్ సంగ్రహావలోకనం దాని వినోద సామర్థ్యాన్ని సూచించింది మరియు మొదటి సింగిల్ ఓ మేడం అపారమైన ఆరాధనను పొందింది ఈరోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు ఒక జ్యోతిష్కుడు కథానాయకుడి జాతకాన్ని ఆవిష్కరిస్తూ నిర్దిష్ట గడువులోపు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉందని లేదా బ్రహ్మచారిత్వం యొక్క శాశ్వతత్వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేస్తూ ఇది హాస్యభరితమైన ట్విస్ట్తో టోను సెట్ చేస్తుంది జోస్యం ప్రకారం కథానాయకుడు తగిన మ్యాచ్ కోసం వ్యర్థమైన అన్వేషణను ప్రారంభించాడు ఈ మధ్యకాలంలో అతను ఫరియా అబ్దుల్లాతో కలిసి ప్రేమలో పడతాడు అయితే అతను ఒక ప్రతిపాదనతో ఆమెను సంప్రదించినప్పుడు అతను ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనను అందుకుంటాడు మల్లి అంకం వివాహం యొక్క సాపేక్ష సమస్యను పరిశోధించడంతో కథాంశం ఆకర్షణీయంగా విప్పుతుంది అల్లరి నరేష్ తన నిష్కళంకమైన టైమింగ్ తో ప్రేక్షకులను కట్టపడేసిన తన సంతకం కామెడీ ఎలిమెంట్లో తిరిగి వచ్చాడు ఫరియా అబ్దుల్లా నరేష్ యొక్క ప్రేమ ఆసక్తిగా మనోహరంగా ఉంది వెన్నెల కిషోర్ మరియు వైవా హర్ష వంటి ప్రఖ్యాత హాస్యనటులను చేర్చుకోవడం ఒక స్థిరమైన నవ్వుల ప్రవాహానికి హామీ ఇస్తుంది సూర్య యొక్క శక్తివంతమైన సినిమాటోగ్రఫీ చిత్రం యొక్క విజువల్ అప్పిల్ని జోడిస్తుంది అయితే సుందర్ యొక్క సజీవ స్కోర్ వినోద కారకాన్ని పెంచుతుంది చిలక ప్రొడక్షన్స్ నిర్మాణ రూపకల్పన శైలిని సజావుగా పూర్తి చేస్తుంది అబ్బూరి రవి రచించిన చమత్కారమైన డైలాగ్లతో కూడిన ఆ ఒక్కటి అడక్కు చిత్రంపై ఈ పక్కటము కల టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది ఛోటాకే ప్రసాద్ ఎడిటింగ్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ ఈ టీజర్తో సినిమాపై అంచనాలు పెరిగాయి క్లాసిక్గా నిలిచిన ఆ ఒక్కటి అడక్కుతో వచ్చిన తన తండ్రి ఈవివి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అల్లరి నరేష్ ఆసక్తిగా ఉన్నాడు